హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈజీ మేకింగ్ ఫర్ ఆల్. ఈరోజు మనం విజయదశమి విశేషాలు మరియు అమ్మవారి అలంకారం, ఇంకా ఈరోజు పెట్టవలసిన నైవేద్యాలను కోసం తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు మీరు నా ఛానల్కి గనక ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక దసరా నవరాత్రుల్లో ఆశ్వేజశుద్ధ దశమి నాడు అనగా విజయదశమి నాడు వివిధ వేడుకలు చేసుకొని దుష్టశిక్షణ గావించిన అమ్మను శాంతింపచేసి ప్రసన్నంగా ఉండే రాజరాజేశ్వరీదేవిని అర్చించుకుంటారు. ఈ రోజున అమ్మవారు పరమేశ్వరుని తొడపై కూర్చొని చేతిలో చెరుకుగడతో చిరుమందహాసంతో దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. రాజరాజేశ్వరీదేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవత. ఈ రోజున శ్రీచక్రానికి కుంకుమతో అర్చిస్తే చాలా మంచిది. ఇంకా ఈరోజు వాహనాలకు పనిముట్లకు అలంకరించి పూజలు చేస్తారు. ఈ రోజున పాండవులు శమీవృక్షానికి ప్రదక్షిణ చేసి ఆయుధ పూజ చేసుకుని కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారట. విజయదశమి రోజున శమీవృక్షమునకు అనగా జమ్మి చెట్టుకు శమీ సమేతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ ప్రదక్షిణలు చేసినట్లయితే సర్వత్రా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ రోజుతో దసరా నవరాత్రులకు ముగింపు పలుకుతారు. విజయదశమి రోజున మొదలుపెట్టిన పనులు విజయవంతమవుతాయని నమ్మకం. ఈరోజు అలంకరించవలసిన రంగు ఆకుపచ్చ మరియు ఈరోజు పూర్ణాలు, పులిహోర, దద్యోదనం మొదలైనవి నైవేద్యంగా పెడతారు. ఇవి ఫ్రెండ్స్ విజయదశమి విశేషాలు. ఇక అందరికీ మన ఛానల్ తరపు నుంచి విజయదశమి శుభాకాంక్షలు. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరియు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ రావాలి అనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.